జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో హైదరాబాద్కు అతి చేరువలో సీతారామచంద్రస్వామి కొలువుదీరిన అమ్మపల్లి క్షేత్రం రాష్ట్రంలోనే అతి పురాతన రామాలయమని చెబుతారు. ఇక్కడ రాముడు ఏకశిలామూర్తి అరణ్యవాసంలో శ్రీరాముడు భద్రాచలం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి విశ్రాంతి తీసుకుని ఒంటిమిట్టకు బయలుదేరాడు అని అంటారు. ఏటా శ్రీరామనవమికి ఉత్సవ మూర్తులను నర్కూడ గ్రామం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న పురాతన మండపంలో ఘనంగా కళ్యాణం జరుపుతారు. ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా శ్రీరామచంద్రుడు దర్శించుకున్నాడు అని చెబుతారు. అలాగే కరోనా మహమ్మారి ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ అందుబాటులో శానిటైజర్ ఏర్పాటు చేశారు. అనంతరం సీతారాముల స్వామి వారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్కూడ సర్పంచ్ సునిగంటి సిద్ధులు, ఎంపీటీసీ గౌతమి అశోక్, వార్డు సభ్యులు జడ్పీటీసీ నీరటి తన్వీరాజ్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు బుక్క వేణుగోపాల్, ఓబీసీ మోర్చా కార్యదర్శి నాన్నవాళ్ల కుమార్ యాదవ్, జూకల్ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ సతీష్ శ్రీనివాస్, శివాజీ మహేష్ భక్తులు పాల్గొనడం జరిగింది. సందర్భంగా మరి రాష్ట్రమంతా కూడా కరోనా సెకండ్ వేవ్ ఉన్నందున చాలా తక్కువ మందితోటి ఈ యొక్క కళ్యాణం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం, మరి అందులో భాగంగానే కొద్దిపాటి భక్తులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి పోయినసారి కూడా శ్రీరామనవమిని మనం అత్యంత వైభవంగా చేసుకోలేకపోయినాం. మరి ఈసారి కూడా నామమాత్రంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం, మరి ఆ దేవదేవుణ్ణి శ్రీరాముణ్ణి అందరి పక్షాన అందరి తరపున కోరుకునేది ఒకటే, వచ్చేసారికల్లా ఈ యొక్క కరోనా మహమ్మారిని అంతం చేసి మరి ఈ యొక్క శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా చేసుకునేటట్టుగా వీలు కల్పించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ, మరి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి సురక్షితంగా ఉండాలి. అందరూ కూడా శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఏదైతే ప్రభుత్వము హెల్త్ ఆఫీసర్లు ఏదైతే సూచనలు చేసిరో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అందరిని కూడా అందరం సేఫ్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి వచ్చేసారి మంచి వైభవంగా చేసుకోవాలని కూడా ఆ యొక్క దీవెనలు మా మీద ఉండాలని కూడా రాముల వారిని కోరుకుంటున్నాము. ఈరోజు రామాయణం బుక్స్ కొన్ని ఈరోజు ఇక్కడ సమాప్తం.